ఢిల్లీలో వాతావరణ కాలుష్యం తారస్థాయికి చేరింది. మరో 10 రోజుల్లో ఈ పరిస్థితి మరింత తీవ్రతరం కానుండటంతో ఎమర్జెన్సీని 10 రోజుల పాటు ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. గ్రేటెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ కింద కాలుష్య నియంత్రణ కోసం నిర్మాణ పనులపైన నిషేధం విధించడం, స్టోన్ క్రషర్స్, హాట్ మిక్స్ ప్లాంట్లను మూసివేయడం వంటి పలు కఠిన చర్యలు తీసుకొచ్చింది. నిబంధనల్ని ఉల్లంఘించిన వారికి భారీగా జరిమానాలు విధించడంతో పాటు చట్టపరమైన చర్యలు చేపట్టాలని కాలుష్య నియంత్రణ సంస్థలకు ఢిల్లీ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. కాలుష్యం మరింత పెరిగే సూచనలు కనిపించడంతో రానున్న 10 రోజుల పాటు ప్రైవేట్ వాహనాల్ని పక్కన పెట్టి ప్రజా రవాణాను ఉపయోగించుకోవాలని ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ కంట్రోల్ అథారిటీ ఢిల్లీ వాసుల్ని కోరింది. కాలుష్యానికి 40% ప్రైవేట్ వాహనాలు కారణమవుతున్నాయని ఈపీసీఏ తెలిపింది. ఢిల్లీలో 35 లక్షల ప్రైవేట్ వాహనాలున్నాయని వెల్లడించింది. ప్రజా రవాణాను పెంపొందించేందుకు అదనంగా 21 రైళ్లను ఏర్పాటు చేసింది. And it's very hard to breathe. We have problem with eye, as you can see probably. And another problem is to take a pictures, because if you like to take a picture some architecture buildings, etc., we see smog, and that's a problem. Yes, well, I have definitely noticed since I've been here that my eyes have been really sore and really itchy when I've woken up, and I've had a bit of conjunctivitis in my eyes. అటు కాలుష్యాన్ని వెదజల్లుతోన్న వాహనాల్ని అడ్డుకునేందుకు ముమ్మరంగా తనిఖీ చేపట్టారు. ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు, రవాణా విభాగం అధికారుల బృందం రోడ్లపై పాత వాహనాల్ని తనిఖీ చేస్తూ స్వాధీనం చేసుకుంటున్నారు. అటు ప్రభుత్వం కూడా సరి బేసి విధానాన్ని అమలులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతోంది.